హలో అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన కాకరకాయ వేపుడు చూపిస్తున్నానండి. ఇది మామూలుగా మనకి ఏదైనా చారు ఐటెం, టమాటా చారు కానీ, రసం కానీ, సాంబార్ కానీ ఏదైనా చేసినప్పుడు కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ ఈజీగా తయారు చేసుకోవచ్చు. కాకరకాయ ముక్కల్ని ముందుగా కట్ చేసిన తర్వాత ఉప్పు వేసి కడిగి, మీరు కొంచెం చేదు పోవాలనుకుంటే ఉప్పు పసుపు వేసి కడగండి. లేదు డైరెక్ట్గా చేదుగా తింటారంటే నార్మల్గా 2 సార్లు కడిగేసి వేసేసుకోవచ్చు. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు వేయించుకుంటే, ముక్కలన్నీ కలుపుతూ వేయించుకుంటే బాగా వేగుతాయండి. అడుగున అలాగే ఉంచి కలపకుండా ఉంటే తొందరగా మాడిపోయి పై పైన ముక్కలు అలాగే పచ్చిగా ఉంటాయి, అడుగున మాడుతూ ఉంటాయి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోవచ్చు. ఇలా వేగిన తర్వాత మనం దీంట్లోకి కావలసినవి కొన్ని కరివేపాకు కానీ, వెల్లుల్లిపాయలు కానీ అన్నీ రెడీగా పెట్టేసుకోండి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో సరిపడంత ఇందాక వేసిన ఉప్పు కొంచెం వేగడానికి ఇప్పుడు మీరు సరిపడంత వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, అలాగే కారం, వేసిన తర్వాత మనం కొద్దిగా చింతపండు నానబెట్టేసి కొద్దిగా రసం తీసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఎందుకంటే దీంట్లో కొద్దిగా చేదు ఎక్కువగా ఉంటే కవర్ చేస్తుంది. ఇలా వేగిన తర్వాత కొంచెం ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. చివరిలో కొంచెం కరివేపాకు, అలాగే దంచిన వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా సింపుల్గా మనం కాకరకాయ వేపుడిని తయారు చేసుకోవచ్చు. పెద్ద పని అనుకుంటారు కానీ కాకరకాయ చాలా ఈజీ అండి. ఇది వారంలో 2 సార్లైనా తింటే హెల్త్కి చాలా మంచిది. చూడండి, ముక్కలు కూడా చక్కగా వేగిపోయాయి. అక్కడక్కడ పచ్చిమిర్చి కూడా మనకి ఇలా వేగి వేగినట్టుగా ఉంటే మంచిగా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా నా రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.